ఎంగరపురి స్టార్ ప్రభాస్ గారి మరొక కొత్త చిత్రం అప్డేట్ తీరడం జరిగింది. ఈ మూవీ యొక్క అప్డేట్లకి వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే వేసుకోండి. లేట్ చేయకుండా వీడియో లైక్ వచ్చేసినట్లయితే ఈ కొత్త మూవీకి సంబంధించి డైరెక్టర్గా మన ప్రశాంత్ నీల్ గారే ఈ మూవీని మరొకసారి తీయబోతున్నట్టు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్గా అయితే మనకు దిల్రాజ్ గారు ఒక మైథలాజికల్ ఫీలింగ్ అయితే ఈ మూవీని మనందరికీ చూపించబోతున్నట్టు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ మూవీ యొక్క టైటిల్ అలాగే ఈ ముగ్గురి కాంబినేషన్ కి తగ్గట్టుగా ఒక భారీ టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది రావణం అంటూ. ఈ మూవీ యొక్క టైటిల్ వినగానే అలాగే ఈ ముగ్గురి యొక్క కాంబినేషన్ లో ఈ మూవీ వస్తుందంటే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో ముందు రోజుల్లో చూడాలి మరి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ మూవీ యొక్క షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే మనకు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు ప్రభాస్ గారితో ఈ రావణం మూవీ యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు ఈ మూవీని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా అలాగే హై బడ్జెట్గా అయితే తీయబోతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే రావడం జరిగింది. ఈ మూవీ యొక్క రిలీజ్కు చాలా టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ గారి యొక్క మూవీ లైనప్ అయితే ఒక మూవీకి మించి మరొక మూవీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏ హీరోకి సాధ్యం కానటువంటి మూవీస్ అయితే ప్రభాస్ యొక్క చేతిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ యొక్క రావణం టైటిల్ మీకు ఏ విధంగా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే వేసుకోండి. మరెన్నో ప్రభాస్ యొక్క లేటెస్ట్ అప్డేట్లు మీ ఛానల్లో తొందరగా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.